గిద్యోను. ఈ పేరు హిబ్రూ భాషకు సంబంధించింది. ఈ పేరుకు గొప్ప నాశనం చేయవాడు అని అర్థం. ఈయన తండ్రి పేరు యోవాషు. వీరిది మనిషే గోత్రం. ఇస్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులైనందున యెహోవా వారిని 7 సంవత్సరాలు మిద్యానీయులకు దాసులుగా అప్పగిస్తారు. మిద్యానీయుల భయం వలన ఇస్రాయేలీయులు వారి ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న గుహలను, వాగులను, దుర్గములను వారి కోసం సిద్ధపరచుకొని అక్కడ నివాసం చేసేవారు. పంట వేసే కాలంలో ఇస్రాయేలీయులు విత్తనాలు విత్తిన తర్వాత మిద్యానీయులు తూర్పున ఉండే వాళ్ళు వాళ్ళ పశువులను, గుడారాలను తీసుకొని మిడతల దండంత విస్తారంగా ఇస్రాయేలీల మీదకి వచ్చేవారు. ఈ మిద్యానీయులు ఇంకా మిగిలిన వారు ఇస్రాయేలీల మీదకి వచ్చి గాజాకు వెళ్లేంత దూరం వరకు భూమి పంటను పాడు చేసి గాడిదను గాని, ఎద్దును గాని, గొర్రెను గాని జీవన సాధనమైన దేనిని కూడా ఇస్రాయేలీలకు ఉండనివ్వలేదు. మిద్యానీయులకి విస్తారమైన ఒంటెలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇస్రాయేలీయులు మిద్యానీయుల ఎదుట హీనదశకు వచ్చారో అప్పుడు వారు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. ఈ విధంగా మొరపెడుతున్నప్పుడు దేవుడైన యెహోవా వారి దగ్గరికి ఒక ప్రవక్తను పంపిస్తారు. ఆ ప్రవక్త వచ్చి ఇస్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని ప్రారంభించి, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మును బయటకు తీసుకుని వచ్చి మిమ్మల్ని బాధ పెట్టిన వారందరి చేతుల్లో నుండి విడిపించి ఈ దేశమును మీకు ఇచ్చాను. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీల దేశంలో నివసిస్తున్నారు. మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు వారి దేవతలకు భయపడకండని నేను మీతో ముందుగానే చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. దేవుని ప్రవక్త ఇశ్రాయేలుకి ఈ మాట చెప్పిన కొంతకాలానికి అబియజ్రేయుడైన యోవాషు అనే వ్యక్తికి సంబంధించిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద యెహోవా దూత వచ్చి కూర్చుంటారు. గిద్యోను యొక్క తండ్రికి చెందిన ప్రాంతం అది. అదే సమయంలో యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. యెహోవా దూత గిద్యోను కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని గిద్యోనుకి చెప్తారు. దూత మాట విన్న గిద్యోను, చిత్తం నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుంటే ఇదంతా మాకు ఎందుకు జరిగింది? యెహోవా మమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించారని మా పితరులు చెప్పారు. ఆయన అద్భుత కార్యాలన్నీ ఇప్పుడు ఏమైపోయాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి అప్పగించేశారు అని గిద్యోను చెప్తాడు. గిద్యోను యొక్క బలహీనమైన మాటలు వింటున్న యెహోవా గిద్యోను చూసి, బలం తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతి నుండి ఇస్రాయేళ్లను విడిపించు, నిన్ను పంపినవాడు నేనే అని చెప్తారు. అప్పుడు గిద్యోను దేవునితో, చిత్తం నా ఏలినవాడా, నాకు ఏ సహాయం ఉందని నేను ఇస్రాయేళ్లను రక్షింపగలను? నా కుటుంబం మనుష్య గోత్రంలో ఎన్నికలేనిది. నా పితరుల కుటుంబంలో నేను చిన్నవాడను అని ఆయనతో చెప్తాడు. గిద్యోను ఆ మాట చెప్పిన తరువాత దేవుడు అతని వైపు చూచి, అయితే ఏంటి, నేను నీకు తోడయ్యున్నాను, గనుక నువ్వు ఒక మనిషిని నాశనం చేసినట్లు మిద్యానీయులందరినీ నాశనం చేస్తావు అని చెప్తారు. అప్పుడు గిద్యోను దేవునిని ఒక సూచన అడుగుతాడు. అదేంటంటే, నేను వచ్చే వరకు ఈ చెట్టు దగ్గరే ఉండమని దేవుని వేడుకుంటాడు. అతని మాట వినిన దేవుడు, సరే వెళ్ళు, నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్తారు. గిద్యోను వెంటనే ఇంటి లోపలికి వెళ్లి ఒక మేకపిల్లని, తూమెడు పిండితో పొంగని భక్ష్యాన్ని సిద్ధపరిచి ఆ మాంసాన్ని గంపలో పెట్టి వండిన నీళ్లను కుండలో పోసి వారు కలుసుకున్నటువంటి మస్తకి వృక్షం దగ్గరికి తీసుకొచ్చి ఆయన ముందర పెడతాడు. గిద్యోను తెచ్చిన ఆహారం చూసిన దేవుని దూత ఆ పొంగని భక్ష్యములను, మాంసాన్ని తీసుకుని పెద్ద రాతి మీద పెట్టి వాటి మీద నీళ్లు పోయమని చెప్తారు. గిద్యోను ఆ రీతిగా చేసినప్పుడు దేవుని దూత తన చేతిలో ఉన్న కర్ర చాపి కర్ర యొక్క కొనతో ఆ మాంసాన్ని, భక్ష్యాలను ముట్టినప్పుడు ఆ పెద్ద రాతిలో నుండి అగ్ని వస్తుంది. అప్పుడు ఆ ఆహారం కూడా కాలిపోతుంది. వెంటనే యెహోవా దూత వెళ్ళిపోతారు. గిద్యోను ఎంతో ఆశ్చర్యపోయి, ఆహా, ఇందుకే కదా నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను అని చెప్తూ ఉండగానే నీకు సమాధానం, భయపడకు, నీవు చావవు అని యెహోవా చెప్తారు. అప్పుడు గిద్యోను యెహోవాకు ఒక బలిపీఠం కట్టి
యెహోవా సమాధానకర్త అని దానికి పేరు పెడతాడు. ఈ రోజు కూడా అది అబియజ్రేయేలు ఒఫ్రాలో ఉంది. ఇంకా ఆ రోజు రాత్రి యెహోవా గిద్యోనుతో మాట్లాడుతూ, నీ తండ్రి కోడెను అంటే 7 ఏండ్ల 2 ఎద్దులను తీసుకొచ్చి నీ తండ్రి కట్టిన బలిపీఠాలను పడగొట్టి దానికి పైగా ఉన్న దేవతా స్తంభాలను నరికి తగిన ఏర్పాటుతో ఈ కొండ కొనలో నీ దేవుడని యెహోవాకు బలిపీఠం కట్టి ఆ 2 కోడెలను తీసుకొని వచ్చి నువ్వు నరికిన కర్రతో దహన బలి అర్పించమని చెప్తారు. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనకు చెప్పినట్టు చేస్తారు. అయితే గిద్యోను తన కుటుంబపు వారికి తన ఊరి వారికి భయపడి పగలు ఆ పని చేయకుండా రాత్రి దేవుడు చెప్పిన పని చేసి ముగిస్తారు. ఆ ఊరి వారు ఉదయాన్నే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం విరగ్గొట్టబడి ఉంటుంది. యెహోవా కొరకు కట్టబడిన బలిపీఠం మీద 2 ఎద్దులు దహన బలిగా అర్పించబడి ఉండడం వారు చూస్తారు. అప్పుడు వారు ఈ పని ఎవరు చేశారో అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెదకి యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పని చేశాడని తెలుసుకొని గిద్యోను యొక్క తండ్రి వద్దకు వెళ్ళి, నీ కుమారుడు బయలు యొక్క విగ్రహాన్ని పడగొట్టి దానికి పైగా ఉన్నటువంటి దేవతా స్తంభాలను పడగొట్టేశాడు, గనుక అతనిని బయటకు తీసుకురా, అతన్ని చంపేయాలి అని గిద్యోను యొక్క తండ్రితో వాదిస్తారు. అయితే గిద్యోను యొక్క తండ్రి తనకు ఎదురుగా ఉన్న వారితో, మీరు యెహోవాకు విరోధంగా బయలు పక్షంగా వాదిస్తారా? మీరు బయలుని రక్షిస్తారా? బయలు పక్షంగా వాదించేవాడు ఈ పొద్దే చస్తాడు. బయలు యొక్క బలిపీఠం ఎవడో విరగొట్టాడు. బయలు దేవత కదా, వాడి పక్షాన వాడే వాదించుకోవచ్చు. ఒక మనిషి తన బలిపీఠాన్ని విరగొట్టాడు కాబట్టి వాడినే వాదించుకొనివ్వండి అని చెప్పి ఆ రోజే గిద్యోనుకు ఎరుబ్బాయేలు అని పేరు పెడతాడు. మిద్యానీయులు అమాలేకీలు తూర్పున ఉండేవారు వచ్చి నది దాటి ఇజ్రాయేలు మైదానంలో ఉంటారు. యెహోవా ఆత్మ గిద్యోను మీదకు వస్తుంది. అప్పుడు అతడు బూర ఊదుతాడు. ఆ బూర శబ్దం విన్న అబియెజెరు కుటుంబపు వారు గిద్యోను దగ్గరకు వస్తారు. ఆ తర్వాత అతడు మనష్షేయులను, జెబులూను, అషేరు, నఫ్తాలి వారికి సమాచారం పంపగా వారు కూడా గిద్యోను దగ్గరకు వస్తారు. వారు వచ్చిన తరువాత, నువ్వు చెప్పినట్లు ఇస్రాయేల్ ప్రజలను నా చేత రక్షించాలి అని అనుకుంటే, నేను కళ్ళెంలో గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల మొత్తం మారి ఉండగా ఈ గొర్రెబొచ్చు మాత్రం మంచుతో తడిచి ఉండాలి. అప్పుడు నిజంగా నువ్వు నా ద్వారా ఇస్రాయేలును రక్షించబోతున్నావు, నేను నిశ్చయంగా తెలుసుకుంటాను అని గిద్యోను దేవుడితో చెప్తారు. అతడు చెప్పినట్లే దేవుడని యెహోవా రాత్రి జరిగించారు. ఉదయాన్నే లేచి ఆ గొర్రెబొచ్చు తీసుకొని పిండితే నీరుగా మారిన మంచుతో ఒక పాత్ర మొత్తం నిండుతుంది. అది చూసిన తర్వాత కూడా, నీ కోపం నా మీదకి రానివ్వద్దు, ఇంకొక్కసారి ఈ బొచ్చుతో నిన్ను శోధిస్తాను, ఈసారి నేల మొత్తం తడిగా ఉండాలి కానీ ఈ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉండాలి అని అంటాడు. ఆ రాత్రి కూడా దేవుడు అలాగే చేస్తారు. నేల మొత్తం మంచు పడి తడిగా ఉన్నప్పటికీ ఆ గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉంటుంది. ఆ తర్వాత ఎరుబ్బాయిలు అంటే గిద్యోను, అతనితో పాటు ఉన్న మిగిలిన వారు కూడా వేకువని లేచి హరోదు బావి దగ్గరకు వస్తారు. అప్పుడు లోయలో మొర్రే కొండకు ఉత్తరంగా మిద్యానీయుల దండుపాళెం ఉంటుంది. అప్పుడు యెహోవా గిద్యోనుతో మాట్లాడుతూ, నీతో ఉన్న మనుషులు చాలా ఎక్కువ మంది, వాళ్ళ చేతికి మిద్యానీయులను అప్పగించకూడదు, ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసింది అని నా మీద అతిశయపడతారేమో, కాబట్టి ఎవరైతే భయపడి వణుకుతున్నారో వారు వెంటనే గిలాదు కొండ దిగి వెళ్ళిపోవాలి అని వారు వినేటట్లు చెప్పమని చెప్తారు. ఎప్పుడైతే జనులలో ఈ మాట ప్రకటించబడుతుందో మొత్తం 22,000 మంది వెళ్ళిపోతారు. ఇంకా కేవలం 10,000 మంది మాత్రమే ఉంటారు. అప్పుడు యెహోవా గిద్యోనుతో, వీరు కూడా ఎక్కువే, నీళ్లు దగ్గరికి వెళ్ళని తీసుకొని వెళ్ళు, అక్కడ నీ కోసం వాళ్ళని శోధిస్తాను, ఆ తర్వాత ఇతడు నీతో వెళ్ళవచ్చు అని ఎవరి గురించి చెప్తానో అతడు నీతో కూడా వస్తాడు, ఇతడు నీతో వెళ్ళకూడదు అని ఎవరిని గురించి చెప్తానో అతడు నీతో వెళ్ళకూడదు అని చెప్తారు. దేవుని మాటను బట్టి గిద్యోను ఆ ప్రజలను నీటి దగ్గరికి తీసుకొని వస్తాడు. అప్పుడు కుక్క నీళ్లు త్రాగినట్టు ఎవరైతే తమ నాలుకలతో నీళ్లు త్రాగుతారో వాళ్ళందరినీ ఒకవైపు, నీళ్లు త్రాగడానికి మోకాళ్ళేసి తమ చేతులతో నీళ్లు తాగిన వారిని ఒకవైపు ఉంచమని గిద్యోనుతో చెప్తారు.
అలా రెండు గుంపులుగా చేసిన తర్వాత వారి లెక్క చూస్తే చేతితో నీళ్లు తాగిన వారి లెక్క 300 మంది మిగిలిన వాళ్ళందరూ కూడా మోకాళ్ళలోని కుక్క తాగినట్లు నీళ్లు త్రాగుతారు కాబట్టి దేవుడైన యెహోవా గిద్యోనుతో ఈ 300 మంది ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను మిగిలిన వారిని పంపే అని చెప్తారు ఆ రాత్రి యెహోవా నువ్వు లేచి మిద్యానీయుల దండలోనికి వెళ్ళు మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను అని గిద్యోనుతో చెప్తారు అప్పుడు గిద్యోను ఆ 300 మందిని తన దగ్గర ఉండనిచ్చి మిగిలిన వారిని పంపేస్తాడు ఆ రాత్రి యెహోవా నువ్వు లేచి మిద్యానీయుల దండలోనికి వెళ్ళు నేను దానిని నీ చేతికి అప్పగిస్తాను ఒకవేళ నీకు భయమేస్తే నీ పనివాడైన పూరాతో కలిసి వెళ్ళు వారు చెప్పుకునే మాటలు వినిన తరువాత ఆ దండలోనికి దిగి వెళ్ళడానికి నీ చేతులు బలపరచబడతాయి అని చెప్పినప్పుడు గిద్యోను తన పనివాడైన పూరాతో కలిసి మిద్యానీయుల దండులోనికి వెళ్తాడు అక్కడ మిద్యానీయులు అమాలేకీలు తూర్పున ఉండేవారు మొత్తం లెక్కకు మిడతలంత విస్తారంగా ఉండి ఆ మైదానంలో పండుకొని ఉంటారు వారి ఒంటెలు ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నాయి గిద్యోను దండులోనికి వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన పక్కన ఉన్న వాడితో చెప్తున్నాడు ఆ కల ఏంటంటే యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండలోనికి దొర్లుకుంటూ వచ్చి ఒక గుడారాన్ని పడగొట్టి తలకిందులు చేసింది అప్పుడు ఆ గుడారం పడిపోయిందని చెప్పినప్పుడు తన పక్కన వాడు నువ్వు కలలు చూసింది యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు దేవుడు మిద్యానీయులను ఈ దండునంతటిని ఇశ్రాయేలుకు అప్పగించబోతున్నాడు అని చెప్తాడు గిద్యోను ఆ కలను దాని భావాన్ని విని యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి వెళ్ళి లేవండి మిద్యానీయులను దేవుడు మీ చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరలను వట్టి కుండలను ఆ కుండలలో దివిటీలను ప్రతి వారికి ఇచ్చి ఇదిగో నేను వారి దండులోనికి వెళ్తున్నాను నేను చేసినట్లే మీరు కూడా చేయండి అని వారికి చెప్పి ఆ 300 మందిలో 100 మందిని వెంట పెట్టుకొని వెళ్తూ నేను నాతో ఉన్నవారు బూరలు ఊదినప్పుడు మీరు కూడా బూరలు ఊదుతూ యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయాలి అని చెప్తాడు అలా మధ్యరాత్రి మొదటి కావలివాడు నియమింపబడినప్పుడు గిద్యోను అతనితో ఉన్నటువంటి 100 మంది వెళ్ళి బూరలు ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలగొడతారు ఆ విధంగా మిగిలిన వారు కూడా చేసి ఎడమ చేతిలో దివిటి కుడి చేతిలో బూర పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తారు ఆ తర్వాత వారిలో ప్రతి వాడు కూడా మిద్యానీయుల దండు చుట్టూ వారి వారి స్థానాల్లో నిలిచి ఉండగా మిద్యానీయుల దండు వారు వారి గుడారాల నుండి పారిపోయారు ఇశ్రాయేలీయులు బూరలు ఊదినప్పుడు మిద్యానీయుల దండులో ఉన్నవారు ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెడతారు ఇలా ఒకరినొకరు చంపుకుంటూ సెరేరాతు వైపునున్న బెతిచ్చా వరకు తబ్బాతు నద్దు ఉన్న అబెల్మెహోలా తీరం వరకు పారిపోతారు అప్పుడు నఫ్తాలి గోత్రం నుండి అషేరు గోత్రం నుండి మనషే గోత్రం నుండి పిలువబడిన కొంతమంది ఇస్రాయేలీలు వచ్చి మిద్యానీయులను తరుముతారు గిద్యోను ఎఫ్రాయిము మన్యం అంతటికి దూతలను పంపి బెత్పారా వరకు వాగుల వరకు యోర్దాన్ వరకు మిద్యానీయుల కంటే ముందుగా వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్తారు ఇంకా వాళ్ళు మిద్యాను అధిపతులైన ఓరేబును జయేబును పట్టుకొని ఓరేబు కొండ మీద ఓరేబును చంపుతారు జయేబు ద్రాక్షల తొట్టి దగ్గర జయేబును చంపి మిద్యానీయులను తరుముతారు ఆ తర్వాత ఓరేబు జయేబు యొక్క తలను యోర్దాను అవతలనున్న గిద్యోన్ దగ్గరికి తీసుకొని వస్తారు వారు వచ్చిన తర్వాత ఎఫ్రాయిం వారు గిద్యోనుతో మీరు మాకు చేసిన మర్యాద ఏంటి నువ్వు మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని కఠినంగా మాట్లాడతారు అప్పుడు గిద్యోను మీరు చేసింది ఎక్కడ నేను చేసింది ఎక్కడ ఎబియజర్ ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిం పరిగ మంచిది కదా ఓరేబును జయేబును దేవుడు మీ చేతికి అప్పగించాడు మీరు చేసినట్లు నేను చేయగలనని గిద్యోను వారితో అంటాడు గిద్యోను ఆ మాట అన్నప్పుడు వారికి గిద్యోను మీద కోపం తగ్గుతుంది గిద్యోను అతనితో పాటు ఉన్న 300 మంది అలసటగా ఉన్నా కూడా శత్రువులను తరుముకుంటూ యోర్దాన్ నది వరకు వస్తారు అప్పుడు సుక్కోతు వారితో గిద్యోను నాతో పాటు ఉన్నవారు అలసటగా ఉన్నారు మేము మిద్యానీయులను తరుముతున్నాం కాబట్టి మాకు కొంచెం ఆహారం పంపండి అని అడుగుతాడు అయితే సుక్కోతు అధిపతులు జబహు సల్మున్నాను అనే వారిని ఇప్పుడు మీరు బంధించారని మేము మీకు ఆహారం పెట్టాలా అని చాలా చులకనగా మాట్లాడతారు ఆ మాట విన్న గిద్యోను మీరు ఈ మాట అన్నారు కాబట్టి మీరు చెప్పిన ఆ ఇద్దరు అనగా జబహు
సల్మున్నాన్ అనే వారు నా చేతికి అప్పగింపబడిన తరువాత మీ దగ్గరకు వచ్చి నూర్చు కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహాల మీదే నూర్చుతాను అని చెప్పి పెనుయేలుకు వెళ్తారు. సుక్కోత వాళ్ళని అడిగినట్లే పెనుయేలు వారిని కూడా అడుగుతాడు. అయితే పెనుయేలు వారు కూడా సుక్కోత వారు చెప్పినట్టే చెప్తారు. అప్పుడు గిద్యోను, నేను క్షేమంగా వచ్చినప్పుడు ఈ గోపురంను పడగొడతానని వారితో చెప్తాడు. ఈలోపే సల్మున్నాను, జబాహును, వారి సేనలను, తూర్పును ఉండేవారు మొత్తం 15,000 మంది కర్కోరులో ఉంటారు. అప్పటికే మిద్యానీల దండులో 120,000 మంది కత్తి దూసేవారు చనిపోయారు. ఆ తరువాత గిద్యోను నొబహకును, ఎగెబ్బెహాకును, తూర్పున గుడారాల్లో నివసించిన వారి మార్గంలో వెళ్ళి సేన నిర్భయంగా ఉన్నందున ఆ సేనను చంపేస్తాడు. జబహు సల్మున్నాన్ పారిపోయినప్పుడు గిద్యోను వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జబహును, సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతటిని చెదరగొడతాడు. యుద్ధం అయిపోయిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను హెసేరు పైనుండి తిరిగి వచ్చి సుక్కోతు వారిలో ఒక యవనను పట్టుకొని సుక్కోతు అధిపతులు ఎక్కడ ఉన్నారు అని కనుక్కొని అతడు సుక్కోతు అధిపతులైన పెద్దలలో 77 మందిని పేరు పేరున విచారించి చంపేస్తాడు. ఆ తరువాత సుక్కోతు వారి దగ్గరకు వచ్చి జబహు, సల్మున్నా అని వారి చేతులు నీ చేతికి చిక్కినవి గనుక అలసియున్న నీ సేనకు మేము ఆహారం ఇవ్వాలా అని మీరెవరి విషయంలో నన్ను దూషించారో ఆ జబహును, సల్మున్నాను వచ్చి చూడండి, వారిని దేవుడు మా చేతికి అప్పగించాడు అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని తీసుకొని వచ్చి నూర్చు కొయ్యలతోనూ బొమ్మజముడిని తీసుకొని వాటి వలన సుక్కోత వారికి బుద్ధి చెప్తాడు. ఆ తరువాత గిద్యోను ముందుగా చెప్పినట్లే పెనుయేలు గోపురమును పడగొట్టి గిద్యోను తాను బంధించిన జబహును, సల్మున్నాను చూసి మీరు తాబోర్లో చంపిన మనుషులు ఎలాంటి వారు అని అడిగితే జబహు, సల్మున్నాను ఎంతో భయపడి వారు నీ వంటి వారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారని గిద్యోనుకు చెప్తారు. గిద్యోను, మీరు చంపిన వారు నా తల్లి కుమారులు, నా సహోదరులు. మీరు వారిని బ్రతకనిచ్చి ఉంటే యెహోవా జీవముతోడు మిమ్మల్ని చంపకుండా ఉండేవాడిని అని చెప్పి తన పెద్ద కుమారుడైన ఏతేర్ను పిలిచి నీవు వెళ్ళి వారిని చంపమని చెప్తాడు. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తి దూయలేకపోయాడు. అప్పుడు జబహు, సల్మున్నాలు, వయస్సును బట్టి నరునికి శక్తి ఉంటుంది కాబట్టి నువ్వే వచ్చి మమ్మల్ని చంపమని చెప్తారు. కాబట్టి గిద్యోను వెళ్ళి జబహును, సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీదనున్న చంద్రహారాలను తీసుకుంటాడు. అప్పుడు ఇస్రాయేలీయులు గిద్యోనుతో, నువ్వు మిద్యానీయుల చేతుల్లో నుండి మమ్మల్ని రక్షించావు గనుక నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు మమ్మల్ని పరిపాలించండి అని చెప్తారు. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని పరిపాలించను, నా కుమారుడు కూడా మిమ్మల్ని పరిపాలించకూడదు, యెహోవాయే మిమ్మల్ని పరిపాలిస్తాడు అని ఇస్రాయేలుకి చెప్పి మీలో ప్రతి ఒక్కరు తన దోపుడు సొమ్ములో ఉన్న పోగులను నాకు ఇవ్వండి అని అడుగుతాడు. వారి శత్రువులు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుంటాయి కాబట్టి ఒక బట్టను పరిచి ప్రతి వాడు కూడా తన దోపుడు సొమ్ములో ఉండినటువంటి పోగులను దాని మీద వేస్తారు. మిద్యాను రాజుల ఒంటెల మీద ఉన్న చంద్రహారాలు, కర్ణభూషణములు, ధూమ్ర వర్ణ వస్త్రాలు కాకుండా ఒంటెల మెడలనున్న గొలుసులు కాకుండా అతడు అడిగిన బంగారు పోగుల మొత్తం 1,700 తులముల బంగారం. ఆ తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంటికి వెళ్ళిపోతాడు. గిద్యోను దానితో ఒక ఎఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచుతాడు. కాబట్టి ఇస్రాయేళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి దాన్ని అనుసరించి మరలా దేవునికి దూరం అవుతారు. అది గిద్యోనుకు, అతని ఇంటి వారికి దేవుని ఎదుట ఉరిగా మారుతుంది. మిద్యానీయులు ఇస్రాయేళ్ళు ఎదుట ఓడిపోయారు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ వారి తలలను ఎత్తుకోలేకపోయారు. గిద్యోను దినములలో దేశం 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంటుంది. గిద్యోనుకు చాలామంది భార్యలు ఉన్నందున 70 మంది కుమారులు అతనికి ఉంటారు. గిద్యోనుకు షెకెంలో ఒక ఉపపత్ని ఉంది. ఆమె గిద్యోనుకు కుమారుని కంటుంది. గిద్యోను ఆ కుమారుడికి అబీమెలెకు అని పేరు పెడతాడు. యోవాషు కుమారుడైన గిద్యోను చాలా వృద్ధుడై చనిపోయి అబియజ్రేయుల ఒఫ్రాలో తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడతాడు. గిద్యోను చనిపోయిన తరువాత ఇస్రాయేలీలు వారి చుట్టూ ఉన్న తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకోకుండా మరలా బయలును అనుసరించి పాపం చేస్తూ బయల్పే రీతును
దేవతగా చేసుకుంటారు. ఇశ్రాయేలీయులు గిద్యోన్ అనబడిన ఎరుబ్బైలు తమకు చేసిన ఉపకారం అంతా మరచిపోయి గిద్యోన్ యొక్క ఇంటి వారికి ఏ విధమైన ఉపకారం చేయలేదు.